హలో అండి, వెల్కమ్ టు ఏఎస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వ్లాగ్ వచ్చేసి ట్రావెల్ వ్లాగ్. మేము గోకర్ణ వెళ్తున్నాము. ఈ వ్లాగ్లో నేను వచ్చేసి టెంపుల్ అండ్ బీచెస్, ఇంకా విభూది వాటర్ ఫాల్స్ ఉంటుందంట, చాలా బాగుంటుంది. సో ఈ వ్లాగ్లో నేను ఈ 3 కవర్ చేస్తాను. ఫస్ట్ మేము ఎక్కడ స్టే చేస్తాము అండ్ ఎలా వెళ్తాము, ఇవన్నీ మీకు చూపిస్తాను. ఇది మాకు ఇచ్చిన రూమ్. మరీ అంత ఎక్స్పెన్సివ్ ఏం లేదు, బాగానే రీజనబుల్గానే ఉంది. ఇది మాకు డబల్ బెడ్రూమ్ రూమ్ ఇచ్చారు అండ్ ఒక చిన్న బాల్కనీ ఇచ్చారు అండ్ అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్ వెళ్ళాలి. టెంపుల్లో ఇంకా మనకి ఫోన్ అలో లేదు కాబట్టి నేనేం చూపించట్లేదు. నార్మల్గా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. గోకర్ణ టెంపుల్లో డ్రెస్ కోడ్ ఉందండి, అంటే అబ్బాయిలు అయితే పంచ కట్టుకోవాలి, అమ్మాయిలు అయితే ట్రెడిషనల్ వియర్. అండ్ ఇక్కడ వచ్చేసి షర్ట్ వేసుకోవద్దు, బనీన్ కూడా వేసుకోవద్దు. అలా అయితేనే ఎంట్రీ ఉంది. ఎవరైతే జీన్స్ అట్లా వెస్ట్రన్ వియర్ వేసుకొస్తారో వాళ్ళకి రిటర్న్ పంపించేస్తారు. మేము వెళ్ళిన రోజు అక్కడ కర్ణాటక గవర్నర్ వచ్చారు, సో మాకు లేట్ అయిపోయింది దర్శనానికి. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. టైం 11:30 అవుతుంది. మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. ఎలా అంటే మనకు దేవుడు కనిపించడు, జస్ట్ వాటర్లో శివుడు అలా ఉంటే మనము హ్యాండ్ పెట్టి శివుణ్ణి టచ్ చేయాలి, అదే మన దర్శనం. ఇక్కడ స్పెషల్ అదే. ఇప్పుడు తినడానికి వెళ్తున్నాము. ఇక్కడైతే ఫుడ్ అస్సలు బాగాలేదు, ఏదో ఇక లైట్గా టిఫిన్ చేసాము. ఇక రూమ్కి వెళ్ళిపోయి ఒక 2 అవర్స్ అలా రెస్ట్ తీసుకొని బీచ్కి వెళ్దాం ఈవినింగ్. ఇది గోకర్ణ మెయిన్ బీచ్, అంటే దీని నేమ్ వచ్చేసి ఓం బీచ్. ఇక్కడికి వచ్చేసాం మేము. టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో ఒక 2 అవర్స్ అలా స్పెండ్ చేద్దామని ఇక్కడ వచ్చేసాము. సన్సెట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఫస్ట్ బీచ్, ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళు. సో ఫుల్ థ్రిల్లింగ్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇప్పుడైతే మేము ఇక వెళ్ళిపోతున్నాము. రేపు మార్నింగ్ కుడ్లే బీచ్ వెళ్తాము, సో అది కూడా ఇందులో కవర్ చేస్తాను. బాయ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చేసాము. ఈరోజు డేట్ 15 డిసెంబర్. ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము కుడ్లే బీచ్కి. యాక్చువల్గా ఇదే బీచ్కి రావాల్సిందే నిన్న ఈవినింగ్, అంత బాగుంది. మాకు తెలియక అక్కడ వెళ్ళిపోయాము. చాలా బాగుంది, నాకైతే ఫుల్ నచ్చింది. ఇక్కడనే చాలాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము, కానీ మేము మురుడేశ్వర్ వెళ్ళాలి, సో టైం లేదు. ఒక 1.5 అవర్ మాత్రమే ఇక్కడ ఉండి వెళ్ళిపోయాము.
ఇప్పుడు రూమ్ వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి విభూది వాటర్ ఫాల్స్ వెళ్తున్నాము. గోకర్ణ నుంచి విభూది వాటర్ ఫాల్స్ ఒక 12-13 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇప్పుడు విభూది వాటర్ ఫాల్స్ వెళ్తున్నామండి. సో కార్ పార్కింగ్ చేశాక ఒక 1/2 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఫైనల్లీ 1/2 కిలోమీటర్ తర్వాత విభూది వాటర్ ఫాల్స్ వచ్చేసింది. పబ్లిక్ ఉండరు అనుకున్నా బట్ బాగానే పబ్లిక్ ఉంది, బాగానే రష్గానే ఉంది. చూశారు కదా మా డే 1 వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. గోకర్ణ వస్తే మాత్రం ఖచ్చితంగా విభూది వాటర్ ఫాల్స్ అండ్ బీచెస్ చూడాల్సిందే, ఇది మాత్రం మెయిన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.